తిరుమల తరహాలో కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో లక్ష రూపాయలు చెల్లించిన వారికి సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు జీవితకాలంలో సంవత్సరానికి ఒక రోజు 6 మంది కుటుంబ సభ్యులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పించే విధంగా కాణిపాకం ఆలయ పాలక మండలి తీర్మానించింది. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధ్యక్షతలో జరిగిన పాలక మండలి సమావేశంలో 19 అంశాలపై పలు కీలక నిర్ణయాలను పాలక మండలి సభ్యులు ఆమోదించారు. తిరుమల తరహల ప్రాణదాన ట్రస్ట్ ద్వారా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి భక్తులకు స్థానికులకు ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. నీవా నదిలో భక్తులకు స్నానపు గదులు నిర్మించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు బ్యానర్లు ఉంచరాదని తీర్మానించారు. కాణిపాకం నుండి తవనంపల్లి పుణ్య సముద్రం మీదుగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. అట్లా లేకుండా జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ అని బోర్డు పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి ఇవ్వడానికి కాణిపాకంలో వెలిసి ఉన్న శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ట్రస్ట్ బోర్డు సమావేశం ఈరోజు కాణిపాకం కార్యాలయంలో జరిగింది. ముఖ్యంగా 19 అంశాలు ఎజెండాగా తీసుకోవడం జరిగింది. వీటిలో చాలా వరకు కూడాను ట్రస్ట్ బోర్డు వారి ఆమోదం పొందడం జరిగింది. వీటిలో ముఖ్యమైనటువంటివి ఈసారి కొత్తగా తిరుమలలో లాగా ఇక్కడ కూడాను ఉదయాస్తమాను సేవ, అంటే ఉదయం 4 గంటలకు గోపూజ సుప్రభాత సేవతో స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా ఇక్కడ అనేక రకాల పూజలు ఉంటాయన్నమాట. అభిషేకం కానీ గణపతి హోమము తర్వాత కళ్యాణోత్సవము ఇవన్నీ కూడా ఏకాంత పూజ వరకు లాస్ట్ ఏకాంత సేవ వరకు కూడా ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక కుటుంబం 6 సభ్యులతో కూడినటువంటి ఒక కుటుంబము సంవత్సరంలో ఒకసారి ఈ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉదయాస్తమాన సేవ అనేది ఒకటి తిరుమలలో లాగా ఇక్కడ కూడా పెట్టాలని డిసైడ్ చేశారు. దీనికి 1 లక్ష రూపాయలు నిర్ణయించారు. ఇది వాళ్ళ లైఫ్ టైం మొత్తం వాళ్ళ జీవితాంతం ఉండేంత వరకు కూడాను వాళ్ళు ఈ సేవ చేసుకోవచ్చు. రూమ్ కూడాను వాళ్ళకు 2 రోజులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సౌకర్యం కోసం ఇది కమిషనర్ గారికి పంపించి ఆమోదం తీసుకున్న తర్వాత గైడ్లైన్స్ అన్నీ కూడాను రూపొందించి కాణిపాకం మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో కూడా దీన్ని ఏర్పాటు చేయాలని ట్రస్ట్ బోర్డు వారు తీర్మానించారు. అదేవిధంగా రెండవది ప్రాణదాన ట్రస్ట్, తిరుమలలో లాగానే ఇక్కడ కూడాను ప్రాణదాన ట్రస్ట్ అనేది ప్రారంభించి భక్తులకు కానీ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఒక హాస్పిటల్ కట్టి మంచి హాస్పిటల్ కట్టి ఈ యొక్క ప్రాణదాన ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతో హాస్పిటల్ నిర్మించి రన్ చేయాలని కూడాను ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి దీన్ని కూడాను అమలు చేయడము భవిష్యత్తులో జరుగుతుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కువగా ఫ్లెక్సీలు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు అన్నీ కూడాను ఇది పవిత్రమైనటువంటి స్థలం. ఇది కాణిపాకం అనేది దేవస్థానం కాబట్టి రాజకీయ వాతావరణము ఉండకుండా ఫ్లెక్సీలు అన్నీ కూడాను అక్కడ ఆర్చి దగ్గర నుండి మనకు ఐరాల చిత్తూరు రోడ్లో ఉన్న ఆర్చి దగ్గర నుండి కూడాను ఇక్కడ దేవాలయం వరకు కూడా ఎలాంటి ఫ్లెక్సీలు కూడాను భవిష్యత్తులో కట్టకూడదని చెప్పేసి ట్రస్ట్ బోర్డు వారు తీర్మానం చేశారు. దీన్ని కూడాను అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మన అభివృద్ధి కార్యక్రమాలకు చాలా వరకు ముఖ్యంగా బస్టాండ్ నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి 150 రోడ్ వరకు కూడాను సిసి రోడ్డు కొత్తగా ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అక్కడ తార్ రోడ్డు పెచ్చులు లేచిపోతూ ఉంది, ఎన్నిసార్లు రిపేర్లు చేసిన అది అవుతుంది కాబట్టి దాన్ని కూడాను సిసి రోడ్డు వేయాలని తీర్మానించారు. ఈ విధంగా ముఖ్యమైనటువంటివి మొత్తం 19 అంశాలు ఈరోజు ట్రస్ట్ బోర్డులో తీర్మానం చేసి
చేయడం జరిగింది. దర్శనం విషయంలో ఒక ముఖ్యమైన తీర్మానం చేయడం జరిగింది. ఉచిత క్యూ లైన్ ఉండేది, దాన్ని ఉదయము 2 గంటలు మధ్యాహ్నము 2 గంటలు వాళ్ళకు వదిలేదానికి ఏర్పాట్లు చేయమన్నారు. అది టైమింగ్స్ నిర్ణయించి తర్వాత మీకు ప్రెస్ ద్వారా తెలియజేస్తాం ఏ టైం నుండి ఏ టైం వరకు ఉదయము క్యూ ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే భక్తులకి ముందుగా బాగా తెలిసి ఆ టైంకి మాత్రమే వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఇబ్బంది పడకుండా, నిజరూప దర్శనము ఇవన్నీ జరిగేటప్పుడు ఇబ్బంది పడకుండా మేము ఏ టైం అయితే చెప్తామో ఆ టైంలో ఉచిత దర్శనం కంపల్సరీగా 4 గంటలు ఉంటుంది. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఆ టైమింగ్స్ మళ్ళీ చైర్మన్ గారు మేము కార్యాలయంలో చర్చించి మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ట్రస్ట్ బోర్డు స్టార్ట్ అయిన తర్వాత ఇది 3 మీటింగ్. అన్ని అంశాల మీద చర్చించి ఇక్కడ ఎలా డెవలప్మెంట్ కావాలా, భక్తులకు ఎలా ఉండాలన్నది ఈరోజు ట్రస్ట్ మీటింగ్ ట్రస్ట్ బోర్డులో అన్ని విధాలుగా వివరించినారు. దాంట్లో భాగంగా ఈరోజు వివరించిన దీనిలో భక్తులకి ముందు ఎలా ఉండింది, రాబోయే కలుపులు ఎలా మేము చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఈరోజు జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమంటే మనకు ఇక్కడ వచ్చిన భక్తులకి రూమ్ సౌకర్యం లేదనేది కొన్ని భక్తులంతా కూడా ఆరోపణ ఉండింది. దాన్ని చాలా ముఖ్యంగా మేము ఈ వినాయక సదంలో ఇంకా 100 రూమ్స్ కట్టి దాని మీద విఐపి రూమ్స్ ఇస్తున్నాం. కింద కూడా ఉండే రూమ్స్ కూడా ఆర్డర్ చేసి భక్తులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా మేము దానంతా తిరుపతిలో ఎలా ఉంటుంది